चंद्रगिरी मंडलम पनपाकलोनी उद्रिक्तता चोटु चेसुकुंदी। नेशनल हाईवे विस्तरण कोसम पोलीसुल सहकारंतो रेवेन्यू अधिकारुलु इल्लनु तोलगिस्तुन्नारु। अयिते नष्टपरिहारं चेल्लिंचकुंडा एला तोलगिस्तारंटू बाधितुलु प्रश्निंचारु। दींतो पोलीसुलु बाधितुलनु बलवंतंगा तोसेयडंतो ओ व्यक्ति कालु विरिगिपोयिंदी। तिरुपति रूरल मंडलम सीमलवरं नुंची चित्तूर वरकु 6 लैन्ल नेशनल हाईवे विस्तरण कोनसागिंदी। पनपाकं दग्गर सुमारु 30 मंदिकि सरैन नष्टपरिहारं चेल्लिंचलेदनि कलेक्टर आरडीओ रेवेन्यू अधिकारुलु एळ्ल तरबडि फिर्यादु चेस्तुन्नामनि बाधितुलु तेलियजेశారు। अधिकारुलु स्पंदिंचकपोवडंतो हाईकोर्टुनु आश्रयिंचामनि चेप्पुकोच्चारु। हाईकोर्टु उत्तर्वुलु उन्ना अन्यायंगा तम इळ्ळल्लोकि चोरबडि खाली चेयिंचि मरी पडगొడుతున్నారంటూ వాపోయారు। పోలీసులు అడ్డం పెట్టుకొని రెవెన్యూ అధికారులు చట్ట ఉల్లంఘన చేశారంటూ ఆరోపించారు। ఇక్కడ పనబాకం నేషనల్ హైవే రోడ్డు దగ్గర బాధితులకు సంబంధించి ఆల్్రెడీ మేము ఇప్పటికి 4 సార్లు హైకోర్టులో స్టే తీసుకున్నాము ఈ ఇండ్లపైన, కానీ పార్షియల్ గా డబ్బులు వేస్తాము అని చెప్పి ఇయకుండా ఇంతవరకే ఈ ఇండ్లను కొట్టేదానికి వచ్చారు, దౌర్జన్యం చేశారు। ఈ రోజు లేడీస్ అని కూడా చూడకుండా లాగి బయట లాగేశారు। మా తమ్ముడి కాలికి దెబ్బ తగిలే విధంగా లాగి ఆల్రెడీ ఫ్రాక్చర్ ఉన్న కాలికి మళ్ళీ నలిగిన విధంగా చేశారు। లాక్మని పోయి బయట దూరంగా చేశారు। ఇవి కాకుండా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కంటెంప్ట్ ఆఫ్ యాక్ట్ కింద కేసు ఆల్రెడీ నిన్న మళ్ళీ రివైజ్ అయ్యి వచ్చింది, దాన్ని కూడా ధిక్కరించి మేము కొట్టాము అనేసి ఇండ్లను అయితే కొట్టినారు। సామాన్లు ఒక్క సామాన్ కూడా బయట తీయలేదు మేము ఇంట్లో నుండి, మొత్తం అయితే లాగి ధ్వంసం చేశారు ఆల్రెడీ। పోలీసులు అయితే ఏ మాత్రం వినడం లేదు, మొత్తం ఎస్ఐ కానీ మొత్తం ఎవ్వరు కూడా వినలేదు, కొట్టామంటే చూస్తూ ఉన్నారు। అంబులెన్స్ కూడా వచ్చి అంబులెన్స్లో కూడా తీసుకెళ్ళినారు లాస్ట్కి। ఇంత దౌర్జన్యం జరుగుతూ ఉన్నా ఎక్కడ ఎవ్వరు కూడా స్పందించి మాట్లాడలేదు। ఎంఆర్ఓ గారికి అయితే 20 సార్లు 30 సార్లు తిరిగాము, మేము రెడీగా ఉన్నాము, అమౌంట్ వేస్తే వికెట్ చేసేకి మేము రెడీగా ఉన్నాము, మా ఇండ్లు మొత్తం ఖాళీ చేసేకి రెడీగా ఉన్నాము అని మేము అంటున్నాము। ఎమ్మెల్యే గారు మీరు ఆర్బిట్రేషన్ అమౌంట్ ఇంటి జాగా వాళ్ళకు శాంక్షన్ చేసిన తర్వాతనే వాళ్ళ దగ్గరికి పోండి అని ఆయన క్లియర్గా చెప్తారు। తిరుపతి జేసీ గారికి, ఎంఆర్ఓ గారికి, చిత్తూరు చేసి అయితే ఫేవర్గా క్లియర్గా చెప్పంపించాడు, వీళ్ళకి ఒక నెల టైం ఇవ్వండి, ఒక నెల టైం ఇచ్చి అమౌంట్ సెటిల్ చేసిన తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్ళి